ప్రతిష్టాత్మక ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే నెలకు దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏ రానున్న రోజుల్లో కాస్తల వర్షం కురిపించనుందన్నారు ఎన్హెచ్ఏ అపులో కూరుకుపోతుందన్న ఆరోపణలను గడ్కరీ ఖండించారు టోల్ రూపంలో ఎన్హెచ్ఏఐకి ఏటా వస్తున్న నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఐదేళ్లలో లక్ష నలభై వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు భారత్మాల ప్రయోజనంలో భాగంగా నిర్మిస్తున్న ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ మీదుగా వెళుతోంది ఇది అందుబాటులోకి వస్తే ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం ఇరవై నాలుగు గంటల నుంచి పన్నెండు గంటలకు తగ్గుతుంది